ఏదైనా జరిగిన హడావుడి ఓన్లీ అంటే సోదాలు చేయాల్సినంత అవసరమే ఉంది ఒకటి రెండోది అరెస్ట్ అయ్యేంత పరిస్థితి కూడా ఏముంది ఈ విషయాల్లో అంటే ఒకటి సోదాలు ఎందుకు సోదా చేశారు అనేది ఒక అంశం సరే పాపం ఉంది ఇప్పుడు 109 కి కాల్ ఎల్లిందండి కాల్ ఎల్లినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు ఆ పాపం చూడాలి వాళ్ళు ఆ పాప సురక్షితమైన పరిస్థితిలో ఉందా లేదా అనే చూడాలి సురక్షితంగా ఉందనుకోండి కొంతవరకు వాళ్ళు శాంతి ఇస్తారు అయిపోతది 50% మిగతా 50% ఏంటంటే చూడమ్మా ఈ పాప ఏ పద్ధతిలో నువ్వు తీసుకొచ్చుకున్నావు అని వాళ్ళని ఇప్పుడు ఐటీ రైట్స్ జరుగుతాయండి డైరెక్ట్ గా వచ్చేసారంటే ఎట్లా కుదురుతుంది వస్తారు వాళ్ళు వాళ్ళు వస్తారు చేసుకుంటారు వాళ్ళకి రైట్ ఉంది చట్టానికి ఆ మాత్రం స్తోమత ఉందండి చట్టానికి కానీ అరెస్ట్ చేసేంత ఇది లేదు కదా అంటే ఇప్పుడు దీనికి సంబంధించి చెప్పాలి సమాధానం చెప్పకపోతే తీసుకెళ్తారు అక్రమంగా పెట్టుకున్నట్టే కదా చట్టవ్యతిరేకంగా పెట్టుకున్నట్టే కదా ఇప్పుడు ఒక చట్టం ఉంది సరే కొన్ని రోజులు ఇప్పుడు లేదు ఏదైనా పెద్దవాళ్ళతో జనరల్ గా అవే జరుగుతాయి కదా ఇష్యూ పెద్దది కాకుండా ఎవరితోటో ఫోన్ చేయించుకోవడమో కొంచెం సద్దుమణిగేంత వరకు ఇట్లాగే కొన్ని రోజులు ఎక్కడన్నా ఇలాగ తలదాచుకోవడము పాపం దొరకకుండా చేస్తారు దీనివల్ల కొంచెం ఏమైనా తీవ్రత ఉంటుందా నష్టం అండి కళ్యాణికే నష్టం అది ఎందుకంటే ఎంత తొందరగా అధికారులకి అప్పజెప్పేసేసి నాది నాకు తెలియదు నాకు చట్టం తెలియదు అందుకే నేను ప్రొసీజర్ ని ఫాలో అవలేకపోయాను నన్ను క్షమించండి ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే చట్టంలో ఏముంటదంటే నువ్వు ఒప్పుకున్నావు అనుకో చెప్తారు కదా లాయర్లు కూడా ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది నువ్వు వాదించిన కొద్దీ నువ్వు తప్పుడు సాక్ష్యాలు పెట్టిన కొద్దీ నీకు శిక్ష పెరుగుతదే కానీ శిక్ష తగ్గదు అంటే తప్పు చేయడం వేరు వాంటెడ్ గా చేయడం వేరు చేసిన దాన్ని కప్పిపెట్టడం వేరు ఆధారాలను కప్పిపెట్టడం వేరు మల్టిప్లై అవుతుంది కదా మన చట్టం ప్రకారం ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది ఇప్పుడు నిన్న అనగా నీ ఇంటికి వచ్చారు ఇది మొత్తం పబ్లిక్ అయ్యింది ప్రపంచంలో ఎక్కడన్నా ఫోన్ కాల్ మాట్లాడలేరా అండి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా వాట్సాప్ కాల్స్ ఉన్నాయి కదా వాట్సాప్ కాదు ఇది నేను చేసింది కరెక్టు అనుకున్నప్పుడు ఏ కాల్ అయినా మాట్లాడాలి నువ్వు అప్పుడు నువ్వు ఇప్పుడు చట్టం ముందు జవాబుదారివి నువ్వు జవాబు చెప్పుకోవాలా అక్కర్లేదా ఇప్పుడు ఈ జవాబు గురించే కదా నువ్వు వీడియోలు తీసి అతని దగ్గరికి వెళ్ళి వెళ్ళగలిగింది వెళ్ళానని చెప్పింది మరి అదే జవాబు దారితనం నీకు లేనప్పుడు వేరే వాళ్ళని ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడి నుంచి వస్తుంది అది ఇప్పుడు మనం మొన్న కూడా అదే అనుకున్నాం హక్కులు బాధ్యతలు చట్టాలు ఇవన్నీ ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి కనీసము ఇంట్లో ఉండేవాళ్ళు సమాజం పట్టణ వాళ్ళకి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనకి మనం సమాజం ముందు నేను చట్టాన్ని అవసరమైతే చేతిలోకి తీసుకుంటా కానీ అన్యాయాన్ని సహించను అనేవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పుడు రాజకీయ నాయకుల మీద బాధ్యత ఎందుకు ఉంటుందండి ఏదైనా ఒక బాధ్యత మాట్లాడితే ఏం బాధ్యత లేదా నువ్వు ప్రజలు ఎన్నుకున్నారు నీకు అని అంటాము ఎందుకంటాము వాళ్ళు మరి కాస్త బాధ్యతగా ఉండాలి ఇప్పుడు చదువుకున్న వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంటుంది చదువుకున్న వాళ్ళు నాకు తెలియదు నేను చదువుకోలేదు అని అంటే ఒక లెక్క చదువుకున్న వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది కదా చదువుకుని ఏం చేస్తున్నావు నువ్వు చదువు ఇచ్చింది నీకు ఇదేనా ఇప్పుడు ఎట్ ఎ టైమ్ రెండు ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఎట్ ఎ టైమ్ ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఆమెకు దత్తత ఇవ్వాలి జనరల్ గా అక్కడ ఒక అబ్బాయి అక్కడ అమ్మాయి ఇప్పుడు పెద్ద టాస్కే కదా ఇది ఇప్పుడు ఆ బాబును గనక ఏ పద్ధతిలో దత్తత తీసుకున్నది చెప్పకపోతే ఆ స్కూల్కి కూడా ప్రాబ్లం మోహన్ బాబు స్కూల్కి బర్త్ సర్టిఫికెట్ పెట్టాలి కదండి స్కూల్లో చేర్చేటప్పుడు ఈమె బర్త్ సర్టిఫికెట్ తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు దాంట్లో అంటే అక్కడ అప్పుడు కూడా పిల్లోని నెలల పిల్లోని ఏదో తీసుకొచ్చింది కరాటే కళ్యాణే మదర్ అని పెట్టుకొని ఉంటుంది కదా బర్త్ సర్టిఫికెట్లో పిల్లోని తీసుకొచ్చుకుంది ఎక్కడి నుంచో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే అండి ఇప్పుడు ఆమె స్కూల్ వాళ్ళకి ఒకటి చెప్తుంది నేను దత్తత తీసుకున్నాను అని వాళ్ళు ఎంతవరకు ప్రశ్నించాలి అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే ఇప్పుడు ఇష్యూ అక్కడ వరకు కూడా అక్కడ వరకు వెళ్తుంది ఇప్పుడు స్కూల్ వరకు వెళ్తుంది ఇది ఈ బాబుని ఈమె చేర్చేటప్పుడు ఏ పద్ధతిలో చేర్చింది ఏం చూపించింది బర్త్ సర్టిఫికెట్ ఏం చూపించింది ఇప్పుడు ఒకవేళ ఆ విషయంలో కూడా ఇప్పుడు ఆమె అఫీషియల్ గా అడాప్ట్ చేసుకోలేదు సరే ఎక్కడో రోజుల బేబీనో ఏమో తెచ్చుకుంది బర్త్ సర్టిఫికెట్ కూడా సంపాదించి ఉంటుంటది ఒకవేళ ఇవాళ రేపు డబ్బులు పెడితే కూడా వస్తాయి కాబట్టి ఆ బర్త్ సర్టిఫికెట్ పెట్టి ఆ బాబుని స్కూల్లో జాయిన్ చేసింది అనుకుందాం ఇప్పుడు తీగలాగితే డొంకంత కదులుతున్న వివాదంలో ఇదంతా మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉంటుంది ఆమె ఒకటండి చట్టం దృష్టికి వచ్చేవరకే ఏదైనా చట్టం దృష్టికి వచ్చింది అంటే
చట్టం దృష్టిలోకి పడకుండా చాలా తప్పులు చేస్తున్నారు జనాలు చాలా మంది అందరూ కాదు కొందరు సో ఇది అడాప్ట్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళు బస్ సర్టిఫికెట్ చూసి వాళ్ళు సీట్ ఇచ్చుంటారేమో మా బస్ సర్టిఫికెట్ ఎలా సంపాదించింది అనేది మళ్ళీ అది కూడా పెద్ద క్వశ్చన్ అది కూడా పెద్ద క్వశ్చన్ జనరల్ గా అయితే డెలివరీ అయితే హాస్పిటల్లో ఇస్తారు ఊర్లలో అయితే మున్సిపాలిటీలో లేదంటే గ్రామ పంచాయతీలో ఇస్తారు కానీ ఈమెకు బస్ సర్టిఫికెట్ దొరకడం అనేది ఆ బాబుకి అది కూడా పెద్ద ఇది 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 ఇంకొక అంటే అలా కాదండి చాలా మంది జాగరూకతతో ఉండేది ఎందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా చట్టం దృష్టిలో ఇప్పుడు ఒకటి కాదు ఒక దెబ్బకు రెండు పిట్ల అన్నట్టు మీకు ఇప్పుడు రెండు సమస్యలు వచ్చిపడ్డాయి రెండు ఈ రెండిటి గురించి ఆమె ఎంత త్వరగా మీడియా ముందుకు వచ్చి లేదంటే ప్రభుత్వం దృష్టికి ఆ రెండోది ఇంకోటి సరే ఈ అమ్మాయి అంటే ఇంకా చదువులే 5th మంతే కాబట్టి ఓకే 4 నెలలు పెంచింది ఈమె అంటే ఒక ఒక నెల 3 రోజులు ఉన్న బేబీని తీసుకొచ్చారు సో వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తారేమో ఏం జరిగింది అనేది అక్కడ పిల్లోడు అక్కడ చదువుకుంటున్నాడు కదా వీళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని చదివించుకునే అవకాశం ఉంటుందా ముందైతే వాళ్ళు ఆ పిల్లోని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి లేదు అనుకుంటే ఒకటి చేయొచ్చు బాగా చదువుకుంటున్నాడు కాబట్టి సోషల్ వెల్ఫేర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక సంతృప్తి చెందితే చదువుకోవచ్చు కానీ సమాధానం చెప్పాల్సింది ఇవిడ మోహన్ బాబు కంగు తింటాడేమో ఇక్కడ ఏంది తలకాయ నొప్పి అనేసి అంటే ఆయనకు ఒక అవకాశం ఉంటుంది ఆమె తీసుకొచ్చి ఇచ్చింది అవన్నీ చూసుకునే అవసరం నాకేంటి అని అనొచ్చు వాస్తవమే అది అంటే బర్త్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయకుండా చేర్చుకుంటే ఒక విధానం బర్త్ సర్టిఫికెట్ కనుక ఈమె ఇచ్చింది అనుకోండి అది తప్పుడుదో మంచిదో అది వేరే విషయం అప్పుడు స్కూల్ వాళ్ళు ఏమాత్రం ఏం చేస్తారు ఇప్పుడు మన బర్త్ సర్టిఫికెట్లు చూడటమేనా స్కూల్ వాళ్ళ పని కాదు కదా దేని యంత్రాంగం దానికి ఉంది మనకి ఆ యంత్రాన్ని మంచి పనులు అయినప్పటికీ కూడా పోయిన వే కరెక్ట్ కాకపోవడం వల్ల ఆ మంచి ఇప్పుడు చెడుగా రూపాంతరం చెందినట్టే కదా ఖచ్చితంగా మంచి పని ఇప్పుడు మనకి ఉద్దేశం మంచిదేనండి చేసిన విధానం ఇప్పుడు మొన్న శ్రీకాంత్ రెడ్డి వీడియోస్ విషయంలో కూడా ఆమె ఉద్దేశం చాలా మంచిది అసలు ఎవ్వరం క్వశ్చన్ చేసేది లేదు అది క్వశ్చన్ చేసామంటే మనం నేరస్తులం అవుతాం అంటే తప్పుని ప్రశ్నించడం తప్పే కాదు ఎవరైనా ప్రశ్నించే వాళ్ళకి సహకరించాలి కూడా మనం కానీ మనం అంటుంది ఏంటి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం వెళ్ళలేదు కాబట్టే ఆమె ఇప్పుడు పోలీసులైనా అదే అడుగుతారు ఏమమ్మా మా పని నువ్వు చేస్తావా నువ్వు ఇప్పుడు మనము ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ చాలా ఆగిపోయింది అనుకోండి ఒక చోట అది కంట్రోల్ చేసే మనిషి లేడు అక్కడ పోలీస్ లేడు లేనప్పుడు ఎవరో ఒక బాధ్యత గల పౌరులు వచ్చి ఏం చేస్తారంటే కొంచెం కార్లు చేసేసి కొంచెం ఇది చేస్తారు వాళ్ళకి అంతవరకే హక్కు ఉంది అవునా అదే వాళ్ళు ఒక మిషన్ పట్టుకొచ్చేసి చలాన్లు ఇచ్చారనుకోండి నీకెవరు ఇచ్చారా హక్కు నువ్వు ఒక బాధ్యత గల పౌరుడిగా కొంచెం అక్కడ పరిస్థితిని చక్కదిద్దేంత మాత్రమే ఇచ్చారు నీకు సివిలియన్స్గా నీకు చాలామంది చాలా పెద్దవాళ్ళు కూడా మొన్న కరాటే కళ్యాణి విషయంలో ఆమె బాధ్యత గల పౌరురాలుగా ఆమె చేసింది ఆమె తప్పే అది తప్పెట్లా అవుతుంది అని మాట్లాడారు చాలా పెద్దవాళ్ళు కూడా వయసుకు పెద్దవాళ్ళు కూడా చాలా తప్పు ఈవెన్ పోలీస్ కూడా చేయకూడదు కొట్టకూడదు థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు చట్టం ప్రకారం పోలీస్ పని ఏంటి ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ విచారించి నువ్వు ఛార్జ్ షీట్ వేసి కోర్టుకు సబ్మిట్ చేసి నీ పని అయిపోయింది కోర్టు పిలుస్తుంది నిన్ను సాక్ష్యం చెప్పమని ఆ రోజు నువ్వు వెళ్ళాలి అంతే అంతేగాని నువ్వు నేను కొడతాను నా దగ్గర ఒక లాఠీ ఉంది లాఠీ ఎప్పుడు ఉంటుంది మరీ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది తప్పితే ప్రతి విచారణకి లాఠీయే సమాధానం అంటే ఎట్లా కుదురుతుంది మనం కూడా ఒప్పుకోం కదండి ఈవెన్ కళ్యాణి కూడా ఒప్పుకోదు దానికి ఎవరూ ఒప్పుకోరు అది ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే నువ్వు మంచి పనా చెడ్డ పనా మంచి ఉద్దేశమా చెడ్డ ఉద్దేశమా కాదు ఇక్కడ అది చట్టం పరిధిలో ఉందా లేదా చట్టం ఒప్పుకుంటుందా లేదా చట్టం ఒప్పుకోవాలి కరెక్ట్ ఇప్పుడు అనాథాశ్రమాలు ఉన్నాయి చాలా వసతి గృహాలు అనాథాశ్రమాల పేరు కూడా అనాథ అనే మాట వాడకూడదు లెక్క ప్రకారం ప్రభుత్వం అది వాడకూడదు వాళ్ళకి కూడా ఏం చేస్తుంది తల్లిదండ్రి కాలంలో ప్రభుత్వం బిడ్డలు వాళ్ళు అని పెడుతున్నాం ఆ వసతి గృహాలు ఇచ్చేది కూడా ఏం చేశారు ఎన్జిఓలకు ఇచ్చారు ఇప్పుడు
ఎవరైనా ఒక ఎన్జీఓ నేను ఒక వసతి గృహం నడుపుతాను 30 మంది పిల్లల్ని లేదంటే 20 మంది పిల్లల్ని నాకు ఇవ్వండి నేను నేను చూసుకుంటాను అంటే అది ఎవరి పరిధిలో సిడబ్ల్యూసి పరిధిలో అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలో ఈ వసతి గృహం పని చేస్తది దీనికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పెద్ద ఆ గొడుగు కింద ఇది పని చేస్తది ఈ సిడబ్ల్యూసి